ఆదిలాబాద్ డాక్టర్ కల్పన జైలు ఖైదీలను వైద్య పరీక్ష చేయటానికి వచ్చే రోజు ఆ సమయానికి ఖైదీలందరినీ వరుసలో నిలబెట్టింది ఎలిజబెత్ కావాలనే చివరలో నిలిచింది లావణ్య ఒక్కొక్కరు లోనికి పోయి వస్తున్నారు చివరిగా లావణ్య వెళ్ళింది డాక్టర్ కల్పన ఆప్యాయంగా పలకరించింది కల్పన గారు మీ సహాయం కావాలి అది డాక్టర్గానే కాక ఒక ఆత్మీయురాలిగా అర్థించినట్లు అడిగింది లావణ్య నా సహకారం ఎప్పుడూ ఉంటుంది ఏం చేయాలో చెప్పండి అని అడిగింది జరిగిందంతా వివరంగా చెప్పింది లావణ్యకు ఏ సహాయం చేయడానికైనా సిద్ధమని తానే కాదు తన అన్న రవి ప్రముఖ న్యాయవాదిగా ఉన్నాడు అతను పూర్తి సహకారం అందిస్తాడని హామీ ఇచ్చింది ఆరోగ్యరీత్యా తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి మందులిచ్చింది దాంతోపాటు సలహా కూడా ఇచ్చింది నీవు గర్భవతివని తెలిస్తే చాలా ప్రమాదం కొంతకాలం ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు డాక్టర్గా జైలు అధికారులకు అనుమానం రాకుండా నేను చూస్తాను కానీ ఏ కారణంగానైనా నువ్వు గర్భవతివని జైలు లోపల ఎవరికి తెలిసినా అది బయటికి పోతుంది జైలు అధికారులు బయట నిన్ని స్థితికి తెచ్చిన దుర్మార్గులు ఎంతకైనా తెగిస్తారు నీ గర్భం వాళ్ళ పాలిటి శత్రువుగా పరిగణిస్తారు దాన్ని నాశనం చేసి సాక్ష్యాన్ని సమాధి చేయాలని చూస్తారు అవసరమైతే నీ ప్రాణం తీయడానికి కూడా వెనకాడరు అన్నయ్య సలహా తీసుకుంటాను ఏమి చెయ్యాలో తరువాత చెప్తాను అంతవరదాకా రహస్యాన్ని కాపాడు మనిద్దరి పరిచయం కూడా ఎవ్వరికీ తెలియకూడదు చెప్పింది కల్పన డాక్టర్ కల్పన ఎలిజబెత్ను లోపలికి పిలిచింది లావణ్య కడుపులో క్యాన్సర్ పుండు పెరుగుతున్నది వెంటనే ఆపరేషన్ చేయటానికి వీలు కాదు మరికొంతకాలం చూడాలి ఈలోగా మందులు ఇస్తున్నాను మందులతో పాటు పాలు పండ్లు మంచి ఆహారం ఇవ్వాలని రాస్తున్నాను కొంతకాలం బరువైన పనులు చేయించరాదు అది ఆమె ఆరోగ్యానికి ప్రమాదం అని చెప్పింది డాక్టర్ కల్పన అలాగేనని లావణ్యను తీసుకుని బయటికెళ్ళింది ఎలిజబెత్ ఎప్పుడూ కలకలలాడే రామనాథం ఇల్లు ఇప్పుడు నిర్మానుష్యంగా ఉన్నది ఎప్పుడు వార్తాపత్రికలు రాజకీయ సాహిత్య గ్రంథాలు చదువుతూ వాలు కుర్చీలో కనిపించే రామనాథం ఇప్పుడు మంచం మీద వాలిపోయి దీర్ఘాలోచనతో పరధ్యానంగా ఉంటున్నాడు సుబ్బులక్ష్మి మృదు మధుర గానమో ఘంటసాల గాత్రమో బిస్మిల్లాఖాన్ షహనాయి వాద్యమో వినిపించే ఇల్లు ఇప్పుడు మౌనంగా ఉంటున్నది గజ్జల సవ్వడి కమ్మని రాగంతో ఆడే పాడే నాట్యమయూరి లావణ్య ఇప్పుడు కటకటాల మధ్య కన్నీరు పెడుతున్నది అనురాగం ఆత్మీయత మూర్తి భవించిన లావణ్య తన కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతుందనుకుంటే తానే పాలైంది ఏం పాపం చేశాను ఎందుకిలా జరిగింది అని రామనాథం చింతిస్తున్నాడు కిరణ్ వచ్చి రామనాథం మంచం పక్కన కుర్చీ లాక్కొని కూర్చున్నాను మాస్టర్ గారు మందులేసుకున్నారా నీరసం తగ్గిందా అని అడిగాడు రామనాథం కళ్ళ కొలుకుల్లో ఉన్న కన్నీరు తుడుచుకొని శరీరానికి జబ్బు చేస్తే మందులతో తగ్గుతుంది మనసే గాయపడితే అంత తొందరగా తగ్గుతుందా ఎన్ని మందులు వేసుకున్నా నీరసం తగ్గడం లేదు నిద్ర పట్టడం లేదు మీరు ఆలోచనలతో ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు మాస్టర్ గారు ఆలోచించి చేయగలిగింది ఏముంది చెప్పండి ఎంతకాలం ఇలా బ్రతకాలో బ్రతికి ఏమి సాధించాలో తెలియకుండా ఉంది కిరణ్ జానకి పడింది ఇంకా ఎంతో కాలం బతకదు నేను అంతే మేమిద్దరం మీకు శ్రమ కలిగిస్తున్నాం ఇందులో మాకు శ్రమేముంది మాస్టారు నీకే కాదు మీ అమ్మగారికి కూడా ఇబ్బంది కలిగిస్తున్నాము మీరు అలా అంటే బాధగా ఉంటుంది మాస్టర్ గారు నన్ను పరాయివాడిగా చూడకండి అన్నాడు కిరణ్ లేదు బాబు ఎప్పుడూ అనుకోలేదు నన్ను అపార్థం చేసుకోవద్దు హైదరాబాదు వెళ్తున్నాను వీలైతే లావణ్యను కలిసి వస్తాను చూసిరా బాబు నేను ఎలాగూ రాలేను నన్ను స్థితిలో లావణ్య చూస్తే అది మరింత కుంగిపోతుంది మా అనారోగ్యం ఇక్కడి పరిస్థితి చెప్పవద్దు ఏదో రకంగా సర్ది చెప్పు అలాగే లాయర్ విశ్వనాథం గారిని కలిసి హైకోర్టులో అప్పీల్ గురించి మాట్లాడిరా కానీ ఏం పర్వాలేదు విశ్వనాథంకు అనారోగ్యం గురించి తెలుసు నువ్వెళ్ళినా నేనెళ్ళినా ఒకటి ఏమీ అనుకోడు అప్పీలుకు ఎంత ఖర్చవుతుందో తెలుసుకునిరా కానీ మాస్టారు ఏమిటయ్యా విశ్వనాథం గారు చనిపోయారు ఎప్పుడూ దిగ్గున కుర్చీలో నుంచి లేచాడు కళ్లల్లో నీళ్లు తిరిగాయి నాలుగు రోజులైంది గుండెపోటుతో మరణించాడు ఆ విషయం మీకు నెమ్మదిగా చెప్దామనుకున్నాను ఓరి భగవంతుడా ఏమిటి పరీక్ష ఒకదాని తర్వాత ఒకటి అన్నీ పరీక్షలు పెడుతున్నావు హైకోర్టులోనైనా నా కూతురుకు న్యాయం జరిగేట్టు విశ్వనాథం ప్రయత్నిస్తాడనుకున్నా నాకు అండగా ఉన్న మిత్రుణ్ణి కూడా దూరం చేశావేమయ్యా ఇప్పుడు నేనేం చెయ్యాలి ఎవరిని ఆశ్రయించాలి గద్గద స్వరంతో అని కళ్ళనీళ్లు తుడుచుకున్నాడు నాకెంతో ఆత్మీయుడు వయసు మీరిందని ఆరోగ్యం బాగాలేదని ప్రాక్టీసు మానేసినా నా మాట కాదనలేక లావణ్యను ఆపదనుంచి కాపాడాలని కేసులో వాదించాడు కిరణ్ వైపు దీనంగా చూసి ఇప్పుడేం చేద్దాం కిరణ్ నా మిత్రుల ద్వారా విచారించి మరో లాయర్ను సంప్రదించి వస్తాను మీరు ఇవన్నీ ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు నేనన్నీ చూసుకుంటాను మీరు ధైర్యంగా ఉండండి త్వరలో మంచి రోజులు వస్తాయి మీరు బాధపడుతుంటే జానకమ్మ గారి ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించండి మీరు ధైర్యంగా ఉండండి మాస్టారు హైకోర్టులో తప్పక కేసులో గెలుస్తాం లావణ్య గారు నిరపరాధిగా తిరిగి వస్తారు ఏమో బాబు రోజు రోజుకు నా ఆరోగ్యం క్షీణిస్తున్నది అలాగే నా ఆశలు కూడా విశ్వనాథన్ లాగే నేను కూడా అకస్మాత్తుగా పోతే జానకి బతకదు తరువాత లావణ్య ఏమవుతుందోనని భయంగా ఉన్నది లేదు మాస్టారు మీరు అనవసరంగా ఏవేవో ఆలోచిస్తున్నారు దయచేసి అధైర్యపడవద్దు ఏదైనా చేయగలిగింది ఏముంది మన చేతిలో ఏముంది అంతా వాడి లీల అని మనోధైర్యం పొందాడు మరి నేను వెళ్ళిరానా మాస్టారు అలాగే కిరణ్ లావణ్యకు ఇక్కడి విషయాలేమి చెప్పవద్దు మేము ఆరోగ్యంగా ఉన్నామని చెప్పు రాకపోవడానికి ఏదో కారణం చెప్పు అలాగేనని కిరణ్ వెళ్ళిపోయాడు కిరణ్కు జైలు ఇంటర్వ్యూ దొరికింది లావణ్యను కలిశాడు ఆమె గతంలో కంటే కొంత ఆరోగ్యంగా ధైర్యంగా ఉన్నట్లు గమనించాడు లావణ్య అమ్మా నాన్నల గురించి వాళ్ళ ఆరోగ్యం గురించి అడిగింది బాధపడుతున్నారు కానీ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పాడు ఇక్కడికొస్తే జైల్లో నిన్ను చూసి తట్టుకోలేరని తానే రావద్దని చెప్పానన్నాడు వాళ్ల గురించి ఆలోచించవద్దని వారి మంచి చెడ్డలు తాను చూసుకుంటానని అన్నాడు లావణ్య జైల్లో వచ్చిన మార్పులు చెప్పింది డాక్టర్ కల్పన జైలు మెడికల్ ఆఫీసర్గా రావడం గురించి చెప్పింది అన్నింటికంటే ఆశ్చర్యకరమైనది తన గర్భం గురించి నెమ్మదిగా జైలు జవాను వినకుండా చెప్పింది ఆ వార్త వినగానే కిరణ్కు కరెంటు షాక్ తగిలినట్లయింది అతని మనోభావం గమనించిన లావణ్య డాక్టర్ కల్పన రవి అభిప్రాయం ఆలోచనలు చెప్పింది హైకోర్టులో అప్పీల్కు రవి తయారవుతున్నాడని దానికి సహకారం అందించమని కిరణ్ కోరింది తన గర్భమే కేసుకు బలమైన సాక్ష్యం కాబోతుందని అందుకే అది పాపమైన అపవిత్రమైనదైనా కాపాడుతున్నానని చెప్పింది కిరణ్ ఆలోచించాడు నిజమే అదీ ఒకందుకు మంచిదే అనుకున్నాడు లాయర్ రవి డాక్టర్ కల్పనతో కలిసి కేసుకు సంబంధించిన విషయాలు చర్చిస్తానన్నాడు తర్వాత లాయర్ విశ్వనాథం కుటుంబ సభ్యులను కలిసి విశ్వనాథం గారి మృతికి సంతాపం ప్రకటించాడు విశ్వనాథం ఆఫీసు నుండి లావణ్య కేసు ఫైల్ తీసుకున్నాడు రవిని కలిశాడు ఫైల్ ఇచ్చాడు వివరాలు చెప్పాడు అంతలో డాక్టర్ కల్పన వచ్చింది ముగ్గురూ కలిసి కేసు విషయం చర్చించారు బాధ్యతలు పంచుకున్నారు రవి కిరణ్కు రెండు ప్రధాన బాధ్యతలు అప్పగించాడు ఒకటి జగదీశ్వరీదేవి పుట్టుపూర్వోత్తరాలు ఆమె నిజస్వరూపం తెలుసుకోవటం రెండవది లావణ్యపై అత్యాచారం జరిపిన వ్యక్తిని కనిపెట్టడం ఆ రెండు బాధ్యతలు నెరవేరుస్తానని కిరణ్ హామీ ఇచ్చాడు రవి తన బాధ్యతగా హైకోర్టులో అప్పీలు కేసు అధ్యయనం చేయటం తీసుకున్నాడు డాక్టర్ కల్పన లావణ్య ఆరోగ్యం జైల్లో ఆమెకు రక్షణ జైలు అధికారులతో మాట్లాడి తగిన సహాయం పొందటం తాము ముగ్గురూ కలుసుకుంటూ కేసు విషయాలు చర్చించుకోవాలనుకున్నారు కిరణ్ ఆఫీసుకు సెలవు పెట్టి ఆ పనిలోనే నిమగ్నమయ్యాడు జరిగిందంతా రామనాథానికి చెప్పాడు లావణ్య గర్భవతి అని వినగానే దిగ్భ్రాంతి చెందాడు కోర్టులో లావణ్య మానభంగానికి గురికాలేదని కోర్టు తీర్పు చెప్పింది ఇప్పుడు దానికి భిన్నంగా ఆమె గర్భవతి అని తేలింది ఆమె పాలైనందుకు బాధపడుతున్నాడు మానసికంగా కృంగిపోతున్నాడు ఇప్పుడు శీలం పోగొట్టుకోవడమేగాక గర్భవతి అయిందని విని భరించలేకపోతున్నాడు తల పట్టుకున్నాడు ఈ విషయం తెలిస్తే జానకమ్మ బతకదనుకున్నాడు ఆమెకు తెలియకుండా ఎంతకాలముంటుంది రామనాథన్ తల తిరిగిపోతున్నది అతనేం ఆలోచిస్తున్నాడో కిరణ్ గ్రహించాడు మాస్టర్ గారు మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు లావణ్య గర్భవతి అని వినగానే మీలాగే నేను ఖిన్నుడినయ్యాను కానీ లావణ్య చెప్పిన తర్వాత అది ఒకందుకు మేలు జరిగిందని సంతోషించాను మాస్టర్ గారు నేను చిన్నవాణ్ణి మీకు చెప్పతగిన వాణ్ణి కాను అయినా లావణ్యపై అత్యాచారం జరిగింది నిజమే కదా జరిగింది జరగలేదని కప్పిపుచ్చుకోవటం న్యాయమా ఆమె జీవితాన్ని నాశనం చేసిన వాళ్లను వదిలేయటం ధర్మమా అందుకే లావణ్య నిర్భయంగా నిస్సంకోచంగా తనపై జరిగిన అఘాయిత్యాన్ని బహిర్గతం చేసి న్యాయస్థానంలో వాదించింది సాక్ష్యాలు రుజువులు కారణంగా అక్రమ కేసులో శిక్షించబడింది చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నది ఆమె పోగొట్టుకున్న జీవితం తిరిగి రాదు కానీ ఆమె చూపిన ధైర్యం సాహసం స్త్రీ జాతికి మార్గదర్శకమైంది వ్యక్తిగతంగా ఆమె నష్టపోయింది అది తన కారణంగా కాదు ప్రమాదంలో చిక్కుకొని దుష్టుల కారణంగా నష్టపోయింది తన జీవితం చీకటిగా మారినా స్త్రీ జాతికి వెలుగు చూపాలనుకున్నది సమాజంలోని అకృత్యాలను చంపాలనుకున్నది దుర్మార్గులను శిక్షించాలనుకున్నది కానీ నేరస్తులు నిర్దోషులుగా బయటపడ్డారు లావణ్య గర్భవతి కావడం మీకు అవమానకరంగా బాధాకరంగా ఉండవచ్చు ఆమె కడుపులో ఉన్నది పాపమో పుణ్యమో ఏమైనా కానీ ఇప్పుడు కేసుకు ముఖ్యమైన ఆధారం అదే అయింది ఆ ఆధారంతో నిజం నిరూపించబడుతుంది చట్టాలలోని లొసుగులు బట్టబయలవుతాయి నీరస్తులు శిక్షించబడతారు లావణ్య నిరపరాధిగా బయటకొస్తుంది తన జీవితాన్నే ఫణంగా పెట్టి న్యాయపోరాటం సాగిస్తున్న లావణ్య ఎందరికో మార్గం చూపబోతున్నది అందుకు ఆమెను అభినందించాలి ఆశీర్వదించాలి న్యాయం ధర్మం నీతి నిజాయితీకి కట్టుబడిన మీరు ఆ ధర్మ సూత్రాలని ఎంతోమందికి బోధించిన మీరు స్వవిషయంలో సంకోచించటం న్యాయమా మాస్టర్ గారు ఇందులో లావణ్య తప్పేమైనా ఉన్నదా తప్పు చేసిన వాళ్లను ద్వేషించాలి కానీ న్యాయం కోసం నిలబడిన వాళ్లను చూసి విచారించడం ధర్మమా అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసిన మీరు ఆ ధర్మాన్ని ఎలా సమర్థిస్తారు లావణ్య న్యాయం ధర్మం పరిరక్షించడానికి నిర్భయంగా నిర్భీతితో సాగిస్తున్న న్యాయ పోరాటాన్ని చూసి గర్వపడాలి చేయూతనివ్వాలి అభినందించాలి మాస్టర్ గారు కిరణ్లో ఎన్నడూ ఆ ఆవేశం అద్వితీయ చాతుర్యం చూడలేదు రామనాథం అప్పటి వరకు తాను చెప్పిన విషయాలు ప్రవచనాలుగా విన్నాడు కానీ ఈనాడు అతను చెప్పింది గీతా ఉపదేశంగా భావించాడు రామనాథం మనం నిమిత్తమాతృలం చేసేది చేయించేది ఆ పరమాత్ముడే అతను ఆడే జగన్నాటకంలో ఇదొక నాటకం అనుకున్నాడు రామనాథం చిన్నవాడివైనా నిజం చెప్పావు కిరణ్ ఇప్పటి వరకు లావణ్య తండ్రిగా ఆలోచించాను తప్ప ఒక దేశ పౌరుడిగా ఆలోచించలేదు నా బిడ్డ చేస్తున్నది న్యాయ పోరాటం ధర్మయుద్ధం అది తన కోసం కాదు సమాజ మార్పు కోసం చట్టాల నిజస్వరూపం బట్టబయలు చేయడం కోసం అందుకు నేను గర్వపడుతున్నాను ఎంత త్యాగమైనా చేస్తాను ఎంత బాధనైనా భరిస్తాను బాబు కిరణ్ నువ్వు చేస్తున్న సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావటం లేదు అన్నాడు రామనాథం ఆకాశవాణి నిండా